హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఇది శ్రీ శోభాకృత నామ సంవత్సరం ఇప్పుడు శుభకృత నామ సంవత్సరం నడుస్తుంది మరి నూతన సంవత్సరం ఉగాది నుంచి మనం శ్రీ శోభాకృత నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం మరి ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుందని చాలామంది రాశి ఫలితాల ద్వారా తెలుసుకోగలుగుతారు మరి కొత్త సంవత్సరం మార్చి ఇరవై రెండున ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం అంటే ఈ కొత్త సంవత్సరం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన ముగుస్తుంది మరి శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం ఒక రాజు గ్రహం అలాగే మరి మంత్రి గ్రహం రెండు కలిసి ఉంటాయి ఆ ప్రకారం కొత్త సంవత్సరానికి రాజు బుధుడు మంత్రి శుక్రుడు కాబోతున్నారు ఈ సంవత్సరంలో మరి హిందూ నామ సంవత్సరం ప్రకారం అంటే హిందూ నూతన సంవత్సరం ప్రకారం మరి జాతకాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఒక్కొక్క రాశిగా ఒక్కొక్క వీడియో చేయబడుతుంది సో ఈ వీడియోలో ముందుగా మేష రాశి గురించి తెలుసుకుందాం మరి కొత్త సంవత్సరంలో చాలా రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశుల వారికి సాధారణ ఫలితాలు ఉన్నాయి అలాగే మరికొందరికి శుభ ఫలితాలు ఉన్నాయి ఇలా ఒక్కొక్క రాశిగా చూస్తే కొన్ని రాశుల వారికి వృద్ధి ఉంటుంది విజయానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని రాశుల వారికి కొన్ని విషయాల్లో అజాగ్రత్తలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త ఇలా ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకునే ముందు ఈ వీడియోలో ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మేషరాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది ఆదాయం ఐదు ఉంటుంది వ్యయం ఐదు ఉంటుంది రాజపూజ్యం మూడుగా ఉంటుంది అవమానం ఒకటిగా ఉంటుంది అయితే వీళ్ళ గోచారం చూస్తే ముఖ్యంగా మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది బృహస్పతి ఏప్రిల్ ఇరవై రెండున మీ రాశిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి బృహస్పతి ఈ సంవత్సరం మీ రాశిలో ఉంటాడు రాహు కూడా మేషరాశిలో ఉన్నాడు నవంబర్ ఇరవై తొమ్మిది వరకు రాహు ప్రభావం ఉంటుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు కేతు ప్రభావం ఉంటుంది ఇప్పుడు శని మేషరాశికి పదకొండ ఇంట్లో ఉన్నాడు బృహస్పతి రాహు మేషరాశిలో ఉండి గురుచండాల యోగం ఉంది మేషరాశికి వచ్చే బృహస్పతి మీకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు రెండు వేల ఇరవై రెండు కంటే రెండు వేల ఇరవై మూడు మీకు మెరుగ్గా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంచనా వేసుకోవాలి మీరు రెండు వేల ఇరవై మూడులో ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం మీరు బృహస్పతి శక్తి నుండి అదృష్టము పొందుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఉగాది తర్వాత చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు మీ పెట్టుబడి లాభాలను కూడా పొందుతారు మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది మీ చేతికి అందుతుంది శని కూడా లాభస్థానంలో ఉన్నందున ఈ సంవత్సరం మీకు చాలా కలిసి వస్తుంది ఇక మీరు ఉద్యోగస్తులైతే పదోన్నతులు లభిస్తాయి పని ఒత్తిడి తగ్గుతుంది రాహు ఉండటం వల్ల బృహస్పతి పూర్తి ఫలితాలు ఇవ్వలేకపోయినా శాంతిని అయితే మీరు మీ జీవితంలో పొందుతారు వివాహం చేసుకునే వారికి కోరుకున్న జంటలు ఎవరైతే ఉన్నారు వివాహం చేసుకోవాలనే వారికి అలాగే వివాహానికి ఇష్టపడేవారు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలు అందుకుంటారు అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత బృహస్పతి పూర్తి శుభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి అక్టోబర్ వరకు ఈ కాలంలో మీరు చేపట్టిన పనులు పూర్తిగా నెరవేరవు అక్టోబర్ తర్వాత మీకు పూర్తి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సంవత్సరం గురుడు ధర్మస్థానం చూడటం వల్ల దైవ కార్యక్రమాల్లో ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఇక విద్యార్థులైతే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా సంవత్సరం చాలా బాగుంటుంది మీ కోరికలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నెరవేరుతాయి ఇక పూర్తిగా మీ ఫలితాలను చూస్తే ఈ ఏడాది మీకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కాబట్టి మీరు ఈ ఉగాదిని ఉత్సాహంగా తీపితో మీరు చేసుకోవచ్చు అలాగే మీకు మరి ఆస్ట్రాలజీ ప్రకారం మీకు మంచి ఫలితాలు ఉన్నాయి నెక్స్ట్ రాశిలో మనం కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్